ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర చాలా ప్రధానమైంది. ప్రభుత్వంలో ఎవరున్నా అది నిరంతరంగా సాగే ప్రక్రియలో భాగంగా ఒక పాలక పక్షం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు, ఆ పథకాలు, కొత్త పాలసీలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు మంచి ఆలోచనల్ని, మంచి ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలని అందరం సమర్థిస్తూనే ఉంటాం, హర్షిస్తూనే ఉంటాం. కానీ ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కానివ్వండి, లేదా శాంతి భద్రతల్లో లోపం కనబడినప్పుడు కానివ్వండి, కావాలని కక్షగట్టి విపరీతంగా భయపెట్టించడానికి కేసులు పెట్టి దాడులు చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం ఎవరం కూడా సమాజంలో ఒప్పుకోకూడదు. వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకంగా సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థలు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే వార్తలు ఏమిటంటే, మన బేసిక్ ఫండమెంటల్ రైట్స్, మన ప్రధాన ప్రాథమిక హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా స్వేచ్ఛ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడో ఒక స్పీచ్లో మనం ప్రభుత్వాన్ని విమర్శించామని దాన్ని కక్షగట్టి మీరు ప్రతిపక్షాలపైన ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా బాధాకరం. మన విశాఖపట్నంలో కానివ్వండి, అంతకుముందు మేము జనవాణి కార్యక్రమం చేద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం విశాఖపట్నంలో చాలా బాధ కలిగించింది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసి కక్షగట్టే విధంగా ప్రభుత్వాలు పనిచేయకూడదు. దాన్ని మనం ఎవరం కూడా సమర్థించాల్సిన అవసరం లేదు. గత 2-3 రోజుల నుంచి ఇతర జిల్లాల్లో ప్రశాంతంగా జరిగే పాదయాత్ర పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన భీమవరంలో ప్రత్యేకంగా ఆ విధంగా దాడులు జరిగి తెలుగుదేశం నాయకులపైన కేసులు పెట్టించి, అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్లో 307లు ఇవన్నీ పెట్టించి, ఈ విధంగా ప్రభుత్వం ఒక భయంకరమైన పరిస్థితి సృష్టించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా మేము ఖండిస్తున్నాం. ఏ కార్యక్రమం అయినా సరే శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ని పాటిస్తూ ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అక్కడ ప్రశాంతంగా జరగాల్సిన ప్రక్రియని పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఏర్పాటు చేసిన సభ దగ్గర కూడా వీళ్ళు కావాలని అక్కడ ఫ్లెక్సీలు కట్టి రెచ్చగొట్టారు. కానీ మేము ఆ రోజు కూడా ఎక్కడ కూడా మా జన సైనికులు కానీ మా నాయకులు కానీ ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా సమన్వయంతో, సరే మన పార్టీ అధ్యక్షుల కార్యక్రమం కాబట్టి దీన్ని విజయవంతం చేసుకుందామని ఓపిక పెట్టి ప్రజలకి వదిలేసే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ ప్రతిపక్ష పార్టీలపైన ప్రత్యేకంగా కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, నాయకుల్ని హింసించాలనే ఆలోచన అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, కింద స్థాయి పాపం జెండా మోసే కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తుంది. దాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ ఖండిస్తున్నాం. ఇది రాష్ట్రవ్యాప్తంగా అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం. రాబోయే రోజుల్లో అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ముందు మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్వేచ్ఛ ఉండాలి. ఒక సమస్య పైన, అది జటిలమైన సమస్య అయితే, ప్రజలకు ఇబ్బంది పడే సమస్య అయితే, దాని గురించి ఖచ్చితంగా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. లా అండ్ ఆర్డర్ విఘుత్వం కలిగే అంశాలపైన ఒక జిల్లాలో ప్రశాంతత జరుగుతున్నప్పుడు ఇంకో జిల్లాలో ఎందుకు జరగదు? లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ లోకల్ ఇష్యూస్ని మీరు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మేమైతే అనుకోవడం లేదు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షాలపైన ఈ విధంగా కక్షగట్టి కేసులు గట్టి ఇబ్బంది పెట్టే ఆలోచనల్ని విరమించుకోవాలని కోరుకున్నాను.